पद्मश्री पुरस्कार अंदुकुन्ना कीरवाणी గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలుసుంది. ఈ అవార్డులు రెండో విడత ప్రదానోత్సవం బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి త్రిదండి చినజీయర్ స్వామి పద్మభూషణ పురస్కారం అందుకున్నారు. ఇటివల ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. కీరవాణి వెంట ఈ వేడుకకు ఆయన సోదరుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి సతీమణి శ్రీవల్లి, కుమారుడు కాలభైరవ తదితరులు హాజరయ్యారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కు మరణానంతరం ప్రకటించిన పద్మభూషణ అవార్డును ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ స్వీకరించారు. ఆధ్యాత్మిక రంగంలో అందించిన సేవలకు గాను చినజీయర్ స్వామికి పద్మభూషణ అవార్డు అందించారు. సామాజిక సేవలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సుధామూర్తి పద్మభూషణ అవార్డును అందుకున్నారు. సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో మిల్లెట్ మ్యాన్ ఖాదర్ వలీ, కళారంగంలో సేవలకు గాను సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, విజ్ఞాన రంగంలో ప్రొఫెసర్ నాగప్ప గణేష్, విజ్ఞాన రంగంలో అబ్బారెడ్డి రాజేశ్వర్ రెడ్డి, కళారంగంలో రవీనా టాండన్ పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.